బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ధైర్య సాహసాలకు, అదేవిధంగా ఆయన యొక్క నిర్భయత్వానికి ప్రతీక. ఆయన జీవితంలో జరిగిన ఒక సంగతిని ఈ రోజున మనం స్మరించుకుందాం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ధైర్య సాహసాలు, నిర్భయత్వం, త్యాగనిరతి, దేశభక్తి యావత్ అందులకే కాదు యావత్ భారతానికి తెలిసిందే. ప్రకాశం గారు గొప్ప ప్లేడర్. కొంతకాలం ప్లేడర్గా రాజమండ్రిలో ప్రాక్టీస్ చేసిన తర్వాత లండన్ వెళ్ళి బారిస్టర్ పాసే వచ్చారు. అంతకుముందు ఒకసారి రాజమండ్రిలో మున్సిపల్ కోర్టుకు ఆయన ఏదో కేసులో వాదించడం కోసం కూర్చున్నారు. ఒక కేసులో నిందితుడు తాను ప్లేడర్ను పెట్టుకోలేనని, పేదవాడినైన తనకు ప్లేడర్లకు పెద్ద ఫీజులు ఇచ్చే తాహోతి లేదని విన్నవించుకున్నాడు. వెంటనే ఆ మున్సిపల్ గారు రాజమండ్రిలో ప్లేడర్లకు ఏమి లోటు, వీధికి ముగ్గురు ప్లేడర్లు ఉన్నారు, 2-3 రూపాయలు ఇస్తే ప్లేడర్ వస్తాడు అని సలహా ఇచ్చాడు. అది విన్న ప్రకాశం గారికి ఆగ్రహం కలిగింది. రాజమండ్రి ప్లేడర్లను అవమానించిన ఆ మునసబు గారికి బుద్ధి చెప్పాలని, అయ్యా ఇప్పుడు 2-3 రూపాయలకు వచ్చే ప్లేడర్లు రాజమండ్రిలో లేరు, అలాంటి ప్లేడర్లందరూ మునసబు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు అని ప్రకాశం గారు అనేసరికి ఆ మునసబు గారి ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు ప్లేడరే కదా. అది ప్రకాశం పంతులు గారిలో ఉండే ధైర్య సాహసాలు.